విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రెండవ భద్రాదిగా పేరుగాంచిన రామతీర్థాలు కొండపై ఉన్న గుడిలోని కోదండరాముని విగ్రహం తలభాగాన్ని వేరుచేసి గుర్తు తెలియని కొందరు దుండగులు పట్టుకుపోయారు. ప్రతిరోజు కొండపై ఉన్న కోదండరాముని ఆలయంలో పూజ ప్రారంభించడానికి వెళ్లే ఆలయ సిబ్బంది కొండపైకి వెళ్లి చూడగా కోదండరాముని శిరస్సు వేరుచేసి కనబడకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయనగరం జిల్లా ఎస్పీ బి రాజకుమారి రామతీర్థం చేరుకుని కొండపై గుడిలో జరిగిన దుర్ఘటనను పరిశీలించారు. ఈ సంఘటనపై ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ, కోదండరాముని శిరస్సును ధ్వంసం చేసిన నిందితులను పట్టుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరో కావాలనే ఈ దుర్ఘటనకు పాల్పడ్డారని, నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించడం జరుగుతుందన్నారు. ఈ విషయమై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల మండలంలో ఉన్నటువంటి రామతీర్థం గ్రామంలో ఉన్నటువంటి రామతీర్థాల పుణ్యక్షేత్రంలో ఈ కొండ మీద రామలక్ష్మణులు మరియు సీతమ్మవారి విగ్రహాలు ఇక్కడ సుమారు 400 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడ్డాయి. ఆ విగ్రహాల్లో రాములు వారి విగ్రహం మధ్యలో ఉన్నటువంటి ఈ విగ్రహం యొక్క శిరస్సును కావాలని ఎవరో ఆగంతకులు డ్యామేజ్ చేసినట్టుగా కనిపిస్తుంది. సో శిరస్సు కూడా కనిపించకుండా పోయింది. ఇమీడియట్గా పోలీస్కి సమాచారం అందిన వెంటనే మరి కొండ మీద ఉన్నటువంటి ఈ దేవాలయానికి చేరుకోవడం జరిగింది. మరి క్లూస్ టీమ్స్ ఆల్రెడీ రావడం జరిగింది. అలాగే డాగ్ స్క్వాడ్స్ కూడా రావడము, నిందితులు ఎవరు దీనిలో ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారిని కఠినంగా శిక్షించేందుకు కావాల్సినటువంటి దర్యాప్తును చేపట్టడం జరుగుతుంది. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా స్పెషల్ టీంని ఫామ్ చేసి ఈ పుణ్యక్షేత్రంలో కావాలని అగంతకులు ఎవరైతే ఈ దుశ్చర్యకి పాల్పడ్డారో వారిని, నిందితుల్ని తప్పకుండా అదుపులోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో నిందితులు ఎవరనేది తెలిసిన తర్వాత మళ్ళీ తదుపరి వివరాలు వెల్లడించడం జరుగుతుంది. గాలించడం జరిగింది. ప్రస్తుతానికి ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి అయితే ఇంకా కనిపించింది, లేకపోతే ఇంకా వెండి ఇత్తడి పాత్రలు ఉన్నాయి. పాత్రలు కానీ ఎక్కడ కూడా ఏమీ డిస్టర్బెన్స్ అవ్వలేదు. ఓన్లీ రాములు వారి విగ్రహం యొక్క శిరస్సు మాత్రమే కనిపించింది. చూసిన ప్రైమ ఫేసీ సీన్ ఆఫ్ అఫెన్స్ చూసిన దాన్ని బట్టి ఒక స్టోన్తో కొట్టినట్టుగా అనిపిస్తుంది. అది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు దొరికిన సాక్ష్యాధారాలను బట్టి కంప్లీట్గా ఇది ఎలా జరిగిందనేది మనకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.